నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ పైన భారతదేశం విజయ కీర్తనం ఎగురవేసింది. వివరాలకి వెళితే కువైట్ లోని జాబర్ అల్ అహ్మద్ ఇంటర్నేషనల్ స్టేడియం లో నిన్న కువైట్ మరియు ఇండియా మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 2026 ప్రపంచ కప్పు క్వాలిఫైర్ కు ప్రారంభ మ్యాచ్. ఈ మ్యాచ్ లో టీమిండియా కువైట్ పైన గెలిచి విజయ కీర్తనం ఎగురవేసింది. ఈ యొక్క మ్యాచ్ లో 75వ నిమిషంలో మన్వీర్ సింగ్ గోల్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. అలాగే స్టేడియానికి మ్యాచ్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. మన భారతీయులు కూడా వేలాది మంది స్టేడియం కు వచ్చారు. అలాగే ఈ యొక్క మ్యాచ్ ఇండియా గెలవడంతో భారత జట్టు 3 పాయింట్లు సాధించింది. అలాగే భారతదేశం తన యొక్క తదుపరి మ్యాచ్ 21వ తేదీన ఇండియాలోని భువనేశ్వర్ లో ఖతార్ తో తలపడనుంది. దీంతో కువైట్ లో ఉన్న భారతీయులు కూడా మ్యాచ్ గెలవడంతో అయితే స్టేడియం వద్దనే సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే వేల మంది భారతీయులు స్టేడియానికి వచ్చి మ్యాచ్ ను వీక్షించిన తర్వాత భారతదేశం జెండా రెపరెపలాడింది. అలాగే కువైట్ మరియు ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే గతంలో కువైట్ మరియు ఇండియా మధ్య ఆసియా కప్ లో మ్యాచ్ జరిగినా సరే ఫైనల్ మ్యాచ్ కువైట్ పైన ఇండియా గెలిచింది. ఇప్పుడు కూడా కువైట్ పైన ఇండియా గెలిచి తన యొక్క విజయాల పరంపరను కొనసాగించింది. ఏది ఏమైనా సరే కువైట్ ను వాళ్ళ సొంత గ్రౌండ్ లో కువైట్ ను ఓడించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి భారతీయులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.